వైసీపీ దుకాణం ఖాళీ అవుతోంది. దీంతో ఆ పార్టీ అధిష్టానం అయోమయంలోకి వెళ్ళింది. రోజుకో కీలక నేత వైసీపీని వీడుతున్నారు. ఈ క్రమంలో జనసేనలో భారీ ఎత్తున చేరికలు ఊపందుకున్నాయి. డిప్యూటీ సీఎం పవన్ సమక్షంలో జనసేనలో చేరుతున్నారు వైసీపీ కీలక నేతలు. మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు సామినేని ఉదయభాను, కిలారు రోషయ్య పవన్ సమక్షంలో జనసేనలో చేరారు. వారికి కండువా కప్పి సాధారణంగా పార్టీలోకి ఆహ్వానించారు జనసేనాని. ఆ ముగ్గురు నేతల వెంట వందలాదిగా అంచర్లు తరలివచ్చారు. పవన్ సమక్షంలో జనసేనలో చేరారు. అటు వైసీపీకి గుడ్ బై చెప్పే యోచనలో మరికొందరు కీలక నేతలున్నారు. వైసీపీలో కీలకంగా వ్యవహరించిన నేతలే పార్టీ నుంచి బయటకొస్తున్నారు. ఇప్పటికే మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ సోదరుడు లక్ష్మణ్ రావు వైసీపీకి గుడ్ బై చెప్పారు. జనసేనలోకి వెళ్లేందుకు సిద్ధమయ్యారు. నెల్లిమర్ల ఎమ్మెల్యే లోకం నాగమాధవితో సమావేశమైన బొత్స లక్ష్మణ్ రావు పార్టీలో చేరికపై చర్చించారు. ఇటు అధిష్టానం కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో వచ్చే నెల 3న పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేన కండువా కప్పుకొనున్నారు. ఆయనతో పాటు పలువురు వైసీపీ నేతలు, ఎంపీటీసీలు జనసేనలో చేరనున్నారు. నెల్లమర్ల నియోజకవర్గంలో బొత్స లక్ష్మణ్ రావు కీలక నేతగా ఉన్నారు. అసెంబ్లీ ఎన్నికల ముందు బొత్స ఫ్యామిలీలో అంతర్గత చిచ్చుతో నెల్లిమర్ల జనసేన అభ్యర్థి లోకం మాధవికి సపోర్ట్ చేశారు. వైసీపీ అభ్యర్థిని ఆయన దగ్గరుండి ఓడించారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా అమరావతి బ్యూరో చీఫ్ రమేష్ అందిస్తారు. రమేష్ చెప్పండి, వైసీపీ దుకాణం మొత్తం ఖాళీ అవుతున్నట్లు తెలుస్తోంది. కీలక నేతలు ఈ రోజు జనసేనలో చేరారు. మీ దగ్గర పూర్తి సమాచారం ఏంటి? థ్యాంక్ యూ కళ్యాణి. వైసీపీ దుకాణం ఖాళీ అవుతుంది. వైసీపీ పార్టీకి చెందిన కీలక నేతలు ఒక్కొక్కరు కూడా రాజీనామా చేస్తున్నారు. ఈ రాజీనామా చేసిన నేతలందరూ కూడా తమకు సరైన ప్లాట్ఫామ్ అని జనసేన ఎంచుకొని ఆ పార్టీలో జాయిన్ అవుతా ఉన్నారు. ఈ రోజు ముగ్గురు కీలక నేతలు వైసీపీకి రాజీనామా చేసిన తర్వాత జనసేన తీర్థంపుచ్చుకున్నారు. మంగళగిరిలోని జనసేన కార్యాలయంలో ఈ ముగ్గురు నేతలకు కండువాలు కప్పి పవన్ కళ్యాణ్ పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది. ఈ ముగ్గురు నేతలు అంటే వందలాది మంది కార్యకర్తలు జనసేన కార్యాలయానికి తర రావడంతో అక్కడ జనసేన పార్టీ కార్యాలయం వద్ద సందడి వాతావరణం నెలకొంది. ముఖ్యంగా ఈ రోజు జాయిన్ అయిన నేతలు గారిని చూసుకుంటే ప్రకాశం జిల్లాకు చెందిన మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, అదేవిధంగా కృష్ణా జిల్లాలో ఆ పార్టీకి సంబంధించిన కీలక నేత సామినేని ఉదయభాను, అదేవిధంగా గుంటూరుకు చెందిన కిలారు రోషయ్య, ఈ ముగ్గురు కూడా గత వైసీపీ ప్రభుత్వంలో శాసనసభ్యులుగాను, ఒకరు మంత్రిగాను, ఒకరు చీఫ్ విప్ గాను పనిచేసిన అనుభవం ఉంది. ఇలాంటి కీలక నేతలే వైసీపీకి గుడ్ బై చెప్పి, ఎందుకంటే ఆ పార్టీలో రాజకీయ భవిష్యత్తు లేదని, అదేవిధంగా జగన్ తీరు కారణంగా రోజు రోజుకి కూడా ఆ పార్టీ పరిస్థితి దిగజారుతుందని చెప్పేసి ఒక అంచనాకు వచ్చేసి ఆ పార్టీకి రాజీనామా చేశారు. రాజీనామా చేసిన తర్వాత జగన్ వైఖరి కారణంగానే, అదేవిధంగా వైసీపీకి భవిష్యత్తు లేదని నిర్ధారించిన తర్వాత ఆ పార్టీని విడుతున్నట్లు ప్రకటించడం జరిగింది. జగన్ భవిష్యత్తులో మారతాడనే ఒక గ్యారంటీ కూడా మాకు లేదని చెప్పేసి వాళ్ళు స్పష్టం చేయడం జరిగింది. సో మొత్తానికి కానీ చూసుకుంటే అటు ఉత్తరాంధ్ర నుంచి ఇటు నెల్లూరు జిల్లాల వరకు కూడా భారీ స్థాయిలో వైసీపీ నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా పార్టీకి రాజీనామా చేసి జనసేనకి చేరడానికి సమాయత్తమవుతున్న పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. ఈ రోజు చేరిన ముగ్గురు కీలక నేతలు కాకుండా మరికొంతమంది రానున్న రోజుల్లో జనసేనలో చేరే అవకాశం కనిపిస్తుంది. వీళ్ళలో కీలకమైన అంశం చూసుకుంటే వైసీపీలో కీలకంగా ఉన్న బొత్స సత్యనారాయణ సోదరుడు లక్ష్మణ్ రావు ఆ పార్టీకి గుడ్ బై చెప్పి జనసేనలో చేరడానికి రంగం సిద్ధం చేసుకున్నాడు. లక్ష్మణ్ రావు చేరికకు ఇప్పటికే జనసేన అని పవన్ కళ్యాణ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇది కాకుండా కీలకమైన తూర్పుగోదావరి జిల్లాలో వైసీపీకి సంబంధించిన కొంతమంది నేతలు కూడా ఇప్పటికే జనసేన తోటి చర్చలు జరుపుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. త్వరలో వాళ్ళు కూడా వీరి బాటనే ఇప్పుడు రాజీనామా చేసి వారి బాటనే నడిచే అవకాశం కనిపిస్తుంది. అటు ఉత్తరాంధ్ర నుంచి దాదాపు నెల్లూరు వరకు కూడా
పలువురు నేతలు రానున్న రోజుల్లో పలువురు కీలక నేతలు వైసీపీ గుడ్ బై చెప్పి జనసేనలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. అయితే ఈ చేరికల పైన కూడా జనసేన కొంత జాగ్రత్త వహిస్తా ఉంది. వాస్తవానికి ఈ రోజు కానీ చేరికలు చూసుకుంటే సామాన్యుని ఉదయ భాను కానీ కిలార రోజు కానీ వాళ్ళు జనసేన కార్యాలయంలో ఆ పార్టీలో చేరడానికి ముందుగా నిర్ణయించుకున్నారు. అయితే ఒంగోలుకు చెందిన బాలినేని శ్రీనివాసరెడ్డి మాత్రం ఒంగోలులోనే ఒక భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి అక్కడ పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేన తీర్థం పుచ్చుకోవాలని చెప్పి నిర్ణయించుకున్నారు. ఒంగోలులో భారీ బహిరంగ సభ నిర్వహించడం ద్వారా తాను ఒక బల ప్రదర్శన చేయాలని చెప్పేసి బాలినేని నిర్ణయించుకున్నాడు. అయితే ఈ చేరికలకు సంబంధించి అంటే వైసీపీకి రాజీనామా చేసి జనసేనలో చేరుతున్న కొంతమంది నాయకులకు సంబంధించి అటు జనసేనలోను టీడీపీలోను అభ్యంతరాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఈ చేరికలు వివాదం కాకూడదని చెప్పి నిర్ణయించుకున్న జనసేన అని వాళ్ళందరినీ కూడా హంగులు ఆర్భాటాలు లేకుండా సాదాసీదాగా జనసేన కార్యాలయంలో పార్టీ తీర్థం పుచ్చుకోమని చెప్పి చెప్పడంతో బాలినేని ఆ బల ప్రదర్శనను విరమించుకొని ఈ రోజు మధ్యాహ్నం పవన్ కళ్యాణ్ సమక్షంలో సాదాసీదాగానే పార్టీలో చేరటం జరిగింది. సో ఈ పరిస్థితిని చూసుకుంటే ఉత్తరాంధ్ర నుంచి నెల్లూరు వరకు కూడా రాను రోజుల్లో భారీ చేరికలతోటి జనసేనలో చేరికలతోటి వైసీపీ దాదాపు ఖాళీ అవుతున్న పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తుంది. రానున్న రోజుల్లో ఇది మరింత ఈ అంశానికి సంబంధించి మరింత స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తా ఉంది. కళ్యాణి, థ్యాంక్ యూ రమేష్.